క్రియలను ధ్యానించుము. ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును? ప్రసంగి 7:13. దేవుడు ఒక్కోసారి తన భక్తుల్ని గొప్ప ఇక్కట్ల పాలు చేసినట్టు అనిపిస్తుంది. తిరిగి తప్పించుకోలేని వలలోకి వాళ్ళని నడిపించినట్టు, మానవ పరంగా ఏ ఉపాయము పనికిరాని స్థితిని కల్పించినట్టు అనిపిస్తుంది. దేవుని మేఘమే వాళ్ళని అక్కడికి నడిపించినట్టు ఉంటుంది. ఒకవేళ నువ్వు ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, ఇది చివరిదాకా చాలా అన్యాయంగాను ఊహతీతంగాను ఆందోళనపూరితంగాను అనిపిస్తుంది. కానీ ఇదంతా న్యాయమే. నిన్ను ఇక్కడికి నడిపిన దేవుని సంకల్పం బయటపడినప్పుడు ఆయన జ్ఞానం, మనపై గల ప్రేమ బయటపడతాయి. ఆయనకున్న అపార శక్తి, కృప వెల్లడి కావడానికి ఇలాంటి పరిస్థితి ఒక వేదిక. నిన్ను ఆయనను విడిపించడమే కాకుండా నీవెప్పుడూ మర్చిపోలేని పాఠాన్ని కూడా నేర్పుతాడు. తరువాత కాలంలో నీ పాఠాల్లో, స్తోత్రగానాల్లో దాన్ని నువ్వు స్మరించుకుంటావు. ఆయన చేసిన దానికోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో నీకు తనివి తీరదు. ఆయన పరిపాలిస్తున్నాడు. మనకి చేసిన దాన్ని ఆయన వివరించేదాకా వేచి ఉందాం. నాకు తబ్బిబ్బుగా ఉంది, కానీ ప్రభు నీకు స్పష్టమే. ఒకరోజు ఇదంతా వివరించి చెప్తావు. అంతదాకా ఈ వంకర బాటే నిన్ను హత్తుకునే మార్గమయ్యిద్ది. నా దారులు వంకర చేశావు, అడ్డుకంచెలు వేశావు. నీ నుండి తొలగిపోయే నా కాళ్ళకి గంతలు కట్టావు. నన్ను విధేయుడిగా చేయాలని, ఇహలోక పాశల నుండి మళ్ళీ నిన్నే ప్రేమించాలని ఈ అర్థం కాని స్థితి కోసం ప్రభు నీకే వందనాలు. అర్థం కాని విషయాల్లో నా నమ్మికే నన్ను నిలబెట్టింది. ఆ శోధన ఇవ్వడానికి నన్ను యోగ్యుడిగా ఎంచావు. నీ సన్నిధిని, ఆ శోధనలు నీ చేత్తో నాకు పంచావు అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.